తమపై దాడి చేసినందుకు గాను కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూరు గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. రాత్రి నుంచి గ్రామం అంధకారంలోనే ఉంది. గ్రామస్తులు కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు విద్యుత్ విజిలెన్స్ అధికారులు. నిన్న తనిఖీల కోసం వెళ్లిన ఐదుగురిపై దాడి చేసి కొట్టారు గ్రామస్తులు. ఈ దాడిలో బిచ్కుంద, జుక్కల్ ఏఈలకు, పిట్లం లైన్ ఇన్స్పెక్టర్కు గాయాలయ్యాయి. మద్నూర్ విద్యుత్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూరు గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతోందని కేసులు పెట్టారు అధికారులు. ఈ క్రమంలో నిన్న తనిఖీలకు వెళ్లిన విద్యుత్ విజిలెన్స్ అధికారులకు గ్రామస్తులు చుక్కలు చూపించారు. తమపై కేసులు ఎలా నమోదు చేస్తారంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని చుట్టుముట్టి నిలదీశారు జనం. విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి ఓ గదిలో నిర్బంధించారు. ఈ ఘటనలో బిచ్కుంద, జుక్కల్ ఏఈలతో పాటు పిట్లం లైన్ ఇన్స్పెక్టర్కు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, రాత్రి నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, సోమూరు గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తుల దాడికి నిరసనగా ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు కూడా సోమూరు గ్రామంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. నిన్న సోమూరు విలేజ్ లో కూడా విజిలెన్స్ విద్యుత్ శాఖ దానికి సంబంధించి అధికారుల బృందం తనిఖీల నిమిత్తం కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న కొందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో ఆ కేసులు నమోదు చేశారనే కోపంతో కూడా విద్యుత్ శాఖ అధికారులు దానికి సంబంధించి ఒక గదిలో వారిని నిర్బంధించి వారిపై కర్రలతో దాడి చేయడం జరిగింది. అయితే మా తమపై అధికారులపై దాడి చేస్తున్నా కానీ కనీసం గ్రామస్తులు ఎవరు సహకరించలేదని కూడా విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ నిన్న రాత్రి నుంచే కూడా సోమూరు గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. నిన్న రాత్రి కూడా మొత్తం సోమూరు గ్రామం అంధకారంలో ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ విద్యుత్ని పునరుద్ధరించలేదు. వాళ్ళు గ్రామస్తులు దానికి సంబంధించి వచ్చి తమతో మాట్లాడేంత వరకు కూడా తమ ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ని ఇక్కడ పునరుద్ధరించే పరిస్థితి లేదని కూడా విద్యుత్ శాఖ అధికారులు చాలా సీరియస్ గా చెప్తున్నారు. అయితే ఈ ఘటన కూడా పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులపై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను కూడా గుర్తించడం జరిగింది. కాశీనాథ్ పటేల్, బస్వరాజ్, మారుతి, రాజేందర్, మల్లికార్జున పై నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇష్యూ కూడా చాలా వాళ్ళు సీరియస్ గా తీసుకుని దీనిపై ఇంకా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం సోమూరు గ్రామంలో మాత్రం విద్యుత్ ఇంకా అక్కడ పునరుద్ధరించలేదు. గ్రామస్తులు తమతో మాట్లాడేంత వరకు తమ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పునరుద్ధరించామని కూడా విద్యుత్ శాఖ అధికారులు చాలా సీరియస్ గా చెప్తున్నారు. నిన్న గాయపడ్డ వారిలో కూడా ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉన్న నేపథ్యంలో అతని నిజామాబాద్ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. అతను ఇంజనీర్ ను కూడా అతను కొద్దిగా తీవ్రమైన గాయాలవడంతో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు కూడా తీవ్రంగా గాయాలయ్యి ఇందులో ముగ్గురు అధికారులు ఉండగా మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా అటు విద్యుత్ శాఖ దానికి సంబంధించి వారి యూనియన్ కూడా ఇష్యూను సీరియస్ గా తీసుకొని కూడా దీనిపై కూడా నిరసన తెలపాలని కూడా వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. వరపస మహేందర్, అంటే గ్రామంలో ఏ కొద్ది మందో చేసిన దానికి గ్రామం మొత్తానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా, మరి ప్రజలు దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాస్తవంగా అది కొంతమంది ఐదుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు మాత్రమే విద్యుత్ చౌర్యానికి వారు పాల్పడుతున్నారు. వారిపై కేసులు వీళ్ళు వెళ్లిన క్రమంలో వారిపై కేసులు నమోదు చేశారు. అయితే వారు తమను గదిలో నిర్బంధించి దాడి చేస్తున్నా గానీ గ్రామస్తులు ఎవరు సహకరించలేదని ప్రస్తుతం దాడికి గురైన అధికారులు గాని సిబ్బంది చెప్తున్న వర్షన్. అయితే నిన్న రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయబడ్డా ఈ గ్రామస్తులు ఎవరు సంబంధిత అధికారులతో కూడా ఇప్పటి వరకు కూడా వారు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడైనా అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేయబడితే వారితో మాట సంప్రదింపులు చేస్తా ఉంటారు. కానీ గ్రామస్తులు కూడా ప్రస్తుతానికి వారితో ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఇష్యూ దానికి సంబంధించి కూడా కేసులు నమోదు అవ్వడంతో కూడా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారని చెప్పాలి. వాస్తవానికి ఐదుగురు వ్యక్తులు చేసిన దానికి మిగతా గ్రామస్తులు అందరూకి ఇబ్బందులు గురవుతున్నమాట మాత్రం వాస్తవం. నిన్న రాత్రి నుంచి కూడా గ్రామం అనేది పూర్తిగా అంధకారంలో ఉన్న నేపథ్యంలో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వరపసార్ ఇదో